నంబర్ 1 టూత్ బ్రష్ మీద కిలో పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవడం మౌత్ ఫ్రెషనర్ ని మంచి నీళ్ళు తాగినట్టు తాగి గార్గ్లింగ్ చేయడం యాక్స్ స్ప్రే కొట్టుకోవడం తలకి ఎరోటిక్ ఆయిల్స్ రాసుకోవడం ఇలాంటివి ఏవి చేయకూడదు వార్ని ఇలాంటిది ఏదో ఉంటే ముందే చెప్పాలిగా రకరకాల వాసనలన్నీ కలిసి దరిద్రపు స్మెల్ వచ్చి అమ్మాయికి యాక్ వికారం పుడుతుంది మిమ్మల్ని దూరం పెడుతుంది ఒక్క పని సరిగ్గా చేయరు అక్కడ వాడేవైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా టిప్ నంబర్ 2 లవంగాలు డాల్ దియా జీడిపప్పు పెక్ దియా బాదం పప్పు ఏసేసా అంజీర్ పోయే పోచి పిస్తా పప్పు ఇట్స్ గాన్ నో ఇవన్నీ తినకూడదు తినాలి తర్వాత స్టామినా పెంచుకోవడానికి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి వాటిలో రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ సింగిల్ హ్యాండ్ డబుల్ హ్యాండ్స్ చిన్నప్పటి నుంచి నువ్వు పులిపెడవరా అని మా బామ్మ చెప్తే ఇనాలో నేను నమ్మలేదు అలాంటివేవి చేయకూడదు ఎగ్జామ్ ముందు రోజు బాగా ఓవర్ గా స్ట్రెయిన్ అయ్యి ఎగ్జామ్ హాల్ లో నిద్రపోతారు కరెక్టే పరీక్ష ఫెయిల్ అవుతారు ఓ నాని ఇక నువ్వు కానీ మేడం ఇంత సీరియస్ గా లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో ఏంటో అరే అప్పుడే పడుకుంది ఏంటి ఓ సిగ్గుపడుతున్నట్టుంది ముందు నేనే ఫస్ట్ స్టెప్ వేస్తా నాగుపాపం లాంటి నాజూకైన నడుము తెల్ల చీర పిచ్చెక్కిస్తుంది మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి అవును ఈ లైట్ ఎందుకు అసలే సిగ్గుపడుతుంది ఆపేస్తా లైట్ ఆపేశానుగా మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు రోజున కొంతమంది స్త్రీలు పడగదిలోకి రాగానే సిగ్గు భయంతో బిగుసుకుపోతుంటారు వాళ్ళ మీద మీరు చేయి వేసినా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించినా తోసేస్తుంటారు కొంతమంది తన్నినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఈ పరిస్థితిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి తీసుకున్నాం అప్పుడే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది తప్పదు మేడం మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సింది ఎంత గట్టిగా తన్నిందేంటి ఏంటి భయపడ్డావా డోంట్ వరీ ఐ కెన్ అండర్స్టాండ్ సత్యభామ కృష్ణుణ్ణి తల మీద తంతే నువ్వు నన్ను గుండెల మీద తన్నావు సిచ్యువేషన్ డిఫరెంట్ అయినా ఎమోషన్ మాత్రం సేమ్ నువ్వేం టెన్షన్ పడకు నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మన శోభనం ఓకే